ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోర్ ఐడి ఎయిర్డ్రాప్ గురించి మాట్లాడుకుందామండి. సో దీన్ని మనం సిఐడి ఎయిర్డ్రాప్ అని కూడా అనొచ్చు. కంప్లీట్ ద టాస్క్ అండ్ గెట్ సిఐడి కానీ ఇక్కడ ఆప్షన్ లభిస్తుంది. సో ఇక్కడ ఈవెంట్ ఇక్కడ జాయిన్ చేసుకునే ఆప్షన్ లభిస్తుందండి. మరి ఎయిర్డ్రాప్లో ఏ విధంగా జాయిన్ చేసి ఈ కోర్ ఐడి టోకన్స్ని తీసుకోవాలని చెప్పుకుందాం. అండ్ అదేవిధంగా మనకు ఫాస్ట్ విన్ అండ్ ట్రాగో ఈ టూ యాప్స్ నుంచి వస్తున్న ఆఫర్స్ అండ్ అప్డేట్స్ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. విత్ పేమెంట్ ప్రూఫ్ వీడియో చేస్తున్నా కాబట్టి ఏమాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఇంకెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో లింక్ ఇస్తున్న డిస్క్రిప్షన్లో అక్కడ క్లిక్ చేసి మీరు తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ చేరవండి. సో ఇందులో ఏంటంటే దాని ఆఫర్ వచ్చిన అప్డేట్ ఉన్నా ముందుగా మీకు పోస్ట్ చేసి ఉంటా. ఇప్పుడు చెప్పే ఈ ఆఫర్ లింక్స్ కూడా మీకు టెలిగ్రామ్లోనే అవైలబుల్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేసి వీటిలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఈ కోర్ ఐడి ఎయిర్డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలంటే మనకు కావాల్సింది కివీ బ్రౌజర్ యాప్. మీ అందరు తెలుసు ఆల్రెడీ ఇక్కడ చాలామంది దగ్గర ఉండే ఉంటుంది కివీ బ్రౌజర్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోకపోతే కివీ బ్రౌజర్లో మెటామాస్క్ ఎక్స్టెన్షన్ సెర్చ్ చేయండి. యాడ్ చేసుకున్న ఆప్షన్ లభిస్తుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. 12 వర్డ్స్ కీ లభిస్తుంది. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మెటామాస్క్ ఈ కార్నర్లో మెటామాస్క్ వాలెట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేసుకోండి మెటామాస్క్ని. ఆల్రెడీ ఇక్కడ మెటామాస్క్ లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇథీరియం మెయిన్ నెట్ అవ్వబడుతుంది. సో దీంట్లో మీరు కోర్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్ నెట్వర్క్ ఆల్రెడీ ఎయిర్డ్రాప్ లభించింది మనకు సతోషి కోర్ మైనింగ్ యాప్లో. ఎయిర్డ్రాప్ లభించిన వల్ల కోర్ నెట్వర్క్ ఏ విధంగా యాడ్ చేయాలో చెప్పడం జరిగింది. సో ఎవరైతే సతోషి నెట్వర్క్ యాప్లో ఎయిర్డ్రాప్ కోర్ది క్లైమ్ చేస్తారో వాళ్ళందరికీ కివీ బ్రౌజర్లో ఆల్రెడీ నెట్వర్క్ యాడ్ అయి ఉంటుంది. సో లేని వాళ్ళు యాడ్ చేసుకోండి. అలాగే సతోషి యాప్ ఎవరైతే యూజ్ చేయట్లేదో దీంట్లో కూడా డైలీ ఎయిర్డ్రాప్ లభిస్తుంది. సో దీంట్లో ఓపెన్ ఈఎక్స్ టోకన్ లభిస్తుంది. పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసి సో ఎయిర్ డ్రాప్ని ఇక్కడ క్లైమ్ చేస్తూ ఉండండి. దీంట్లో మనకు ఈ ఓఈఎక్స్ టోకన్ కూడా డైలీ లభిస్తుంటుంది. సో ఎవరైతే కివీ బ్రౌజర్లో ఇప్పుడు కోర్ నెట్వర్క్ యాడ్ చేసుకోలేదో వాళ్ళకు నేను ఏం చేస్తానంటే టెలిగ్రామ్లో దీనికి సంబంధించిన కస్టమ్ ఆర్పీసీ యూఆర్ఎల్ చైన్ ఐడి ఇవన్నీ ఇచ్చేస్తాను. సో వీటిని మీరు కాపీ చేసుకోండి. సో మీరు మీ యొక్క కివీ బ్రౌజర్లో దీని యొక్క యాడ్ నెట్వర్క్ ఆప్షన్ లభిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత కిందన యాడ్ అండ్ నెట్వర్క్ మాన్యువల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి సో నెట్వర్క్ నేమ్ అండ్ ఆర్పీసీ యూఆర్ఎల్ చైన్ ఐడి సో అవన్నీ ఇచ్చేసి డీటెయిల్స్ అని ఇచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత కోర్ నెట్వర్క్ ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది. సో తర్వాత నుంచి చూడండి కోర్ బ్లాక్ చైన్ అనే విధంగా యాడ్ అయిపోతుంది. సో దీంట్లో మనకు నెట్వర్క్ యాడ్ అయిపోయిన తర్వాత దీన్ని కట్ చేయండి. సో మీ యొక్క టోకెన్ అనేది మీకు షో అయిపోతుంది కోర్ టోకెన్. సో దీని యొక్క రిసీవింగ్ అడ్రస్ కూడా దొరుకుతుంది అన్నట్టు. సో దీంట్లో మీకు ఎయిర్డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర కొన్ని కోర్ టోకన్స్ ఉండాలన్నట్టు. సో ఎన్ని కోర్ టోకన్స్ ఉండాలి, మినిమం ఒక చూడండి 4 కోర్ టోకన్స్ ఇక్కడ మీరు డిపాజిట్ చేసుకోండి ఈ అడ్రస్కి. కోర్ టోకన్స్ డిపాజిట్ చేసుకొని రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత కోర్ బ్లాక్ చైన్లో రిసీవింగ్ అడ్రస్ కాపీ చేసుకోండి. కొన్ని ఒక 4 టోకన్స్ మీరు ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలి ఎయిర్డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలంటే. కోర్ టోకన్స్ ఎక్కడి నుంచి డిపాజిట్ చేస్తారు, మీ దగ్గర ఏదైనా ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, ఓకే ఎక్స్ నా ఎక్స్చేంజ్ ఆఖరి ఉంది. సో కోర్ టోకన్ అన్నీ ఇక్కడ ఎక్స్చేంజ్లో లిస్టే ఉంది కాబట్టి మీరు ఎక్కడి నుంచి పంపించుకోవచ్చు. ఓకే ఎక్స్లో అయితే కొంచెం ఫీజు తక్కువ పడుతుంది. ఓకే ఎక్స్ యాప్లో నుంచి నేను కోర్ టోకన్ పంపించుకుంటా. సో మీ దగ్గర చూడండి ఓకే ఎక్స్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అసెట్స్ ఆప్షన్లో యూఎస్డిటీ మీ దగ్గర ఫండింగ్ ట్రేడింగ్ అకౌంట్లో ఉంటే, సో ట్రేడింగ్ అకౌంట్లో ఫండింగ్లో ఉంటే ట్రేడింగ్లో పంపించుకోండి. ఒక 10 యూఎస్డిటీ నా దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ మీరు ట్రేడ్ అనే ఆప్షన్ లభిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కోర్ యూఎస్డిటీ పేరు దొరుకుతుంది. సో ఇక్కడ లిమిట్ ఆర్డర్ తీసేసి మార్కెట్ పెట్టండి. సో ఇక్కడ నేను 10 యూఎస్డిటీ సంబంధించిన 100% ఇక్కడ కోర్ టోకన్ బై చేస్తున్నా. సో 6 కోర్ టోకన్స్ వస్తున్నాయి అన్నట్టు 10 యూఎస్డిటీకి. సో ఇక్కడ బై కోర్ ఆప్షన్ ప్రెస్ చేసి కోర్ టోకన్ ఇక్కడ కన్ఫర్మ్ చేసి బై చేశాను. కోర్ టోకన్స్ బై అయిపోయిన ఇక్కడ నుంచి సో ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్లో వెళ్ళినట్టయితే నా దగ్గర ట్రేడింగ్ అకౌంట్లో 6.4 కోర్ టోకన్స్ వచ్చేసాయి. సో ఈ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి విత్డ్రా చేయడానికి ఉండదు, దీన్ని ట్రాన్స్ఫర్ చేసి ఫండింగ్లో పంపించుకోవాలి. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ప్రెస్ చేసి సో ట్రేడింగ్లో ఉన్నాయి ఫండింగ్లో పంపించుకోవాలి. ఏంటవి కోర్ టోకన్స్. సో ఇక్కడ కోర్ టోకన్స్ ఇక్కడ సెలెక్ట్ చేద్దాం, మ్యాక్సిమం ఇక్కడ ఇచ్చేసి సో కన్ఫర్మ్ చేద్దాం. ఈ కోర్ టోకన్స్ అన్నీ మనకు ఫండింగ్లో వచ్చేసాయి. సో ఇప్పుడు నా దగ్గర ఫండింగ్ అకౌంట్లో 6.4 కోర్ టోకన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తా, ఈ 6.4 కోర్ టోకన్స్ని ఇక్కడ విత్డ్రా ఆప్షన్ మీద ట్యాప్ చేసి సో ఇప్పుడు ఆన్ చైన్ వాలెట్కి ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే కివీ బ్రౌజర్లో కోర్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో సో దాన్ని కాపీ చేసుకున్నాం కదా, ఓఏ ఆ అడ్రస్ ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి పేస్ట్ చేసిన తర్వాత నెట్వర్క్ ఇక్కడ నార్మల్గా ఆటోమేటిక్గా కోర్ అనే వచ్చేస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో కోర్ అనే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని అయితే కోర్ టోకన్స్ ఉన్నాయో మ్యాక్సిమం ఇక్కడ నేను ఇచ్చేసి సో మీరు కూడా ఒక 5 టోకన్స్ కంటే ఎక్కువని ఇక్కడ డిపాజిట్ చేసుకోండి. సో సబ్మిట్ చేస్తున్నా. నెట్వర్క్ మీరు పంపించే ఇది రిసీవింగ్ అడ్రస్ అయితే కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. మొబైల్ వెరిఫికేషన్ అండ్ ఇక్కడ ఓటీపీ వెరిఫై చేయండి, ఈమెయిల్కి మొబైల్కి వస్తుంది, కన్ఫర్మ్ చేసేయండి.
సో ఓటీపీస్ అన్నీ ఇక్కడ నేను ఇక్కడ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా రిక్వెస్ట్ సబ్మిట్ అయిపోయింది, కోర్ టోకన్ది. సో ఇది కాసేపట్లో నా యొక్క కివీ బ్రౌజర్లోకి వచ్చేసానట్టు. సో మీరు కూడా ఈ విధంగా కోర్ టోకన్స్ కొన్ని ఇక్కడ డిపాజిట్ చేసుకోండి, కాసేపట్లో ఇక్కడ షో అయిపోతాయి. ఆల్రెడీ ఇక్కడ 6.64 కోర్ టోకన్స్ నా దగ్గర ఉన్నాయి, దాని యొక్క వేల 10 USD. సో ఇప్పుడు నేను ఒక లింక్ ఇచ్చేస్తా, మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసి ఈ కోరైడ్ ఇది లింక్ మీరు ఓపెన్ చేసుకోండి, ఇదే కివీ బ్రౌజర్ యాప్లో. సో కోరైడ్ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే పైన ఇక్కడ కనెక్ట్ అయిన ఆప్షన్ లభిస్తుంది. సో ఈ కనెక్ట్ ఆప్షన్ ట్యాప్ చేయండి, ఒక రిక్వెస్ట్ మనకు మెటామాస్క్లో వచ్చేస్తుంది. మీకు డైరెక్ట్ షో కాకపోతే ఇక్కడ 3 లైన్స్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు మెటామాస్క్లో ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేసేయండి, కనెక్ట్ ఆప్షన్ మీద ట్రేడ్ చేసి వాలెట్ కనెక్ట్ చేసుకోండి. వాలెట్ మెటామాస్క్ తోటి ఇక్కడ మనకు కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ మినిమైజ్ చేసిన పేజ్ని ఓపెన్ చేసుకోండి. వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోతుంది కోర్ ఐడికి. అండ్ ఇక్కడ నుంచి మనం ఈవెంట్లు ఏ విధంగా జాయిన్ చేయాలో చెప్తా చూడండి. ఇక్కడ సక్సెస్ఫుల్గా వాలెట్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ ద టాక్స్ అండ్ గెట్ సిఐడి కైన్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో ఇక్కడ చైన్ ఈవెంట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మెటామాస్క్లో ఒక రిక్వెస్ట్ వస్తుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో చూడండి కొంచెం గ్యాస్ ఫీజ్ ఏమైనా అడుగుతుంది. సో చూసుకొని తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఈవెంట్ జాయినింగ్ ఇన్విటేషన్ అయిపోతుంది, యాక్సెప్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేసిన పేజ్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఏమంటుందో, సక్సెస్ఫుల్గా ఈవెంట్లో జాయిన్ అయిపోయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క రిఫరల్ లింక్ ఒకటి దొరుకుతుంది. సో దీంట్లో ఇక్కడ మనం రిఫర్ చేసుకోవాలి. సో ఎయిర్డ్రాప్లో ఎలిజిబుల్ కావాలంటే మనం ఒక స్వాప్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో స్వాప్ ఏంటంటే చూడండి, సో ఇక్కడ నుంచి మనం ఈ ఎయిర్డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం ఇక్కడ 50 టోకన్స్ ఇక్కడ హోల్డ్ చేయాల్సి ఉంటుంది LFG. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక 10 CID కాయిన్స్ అయితే మనం హోల్డ్ చేసుకోవాలంటున్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే LFG స్వాప్ మనకు దొరుకుతుంది. సో దీంట్లో వెళ్ళేసి మన యొక్క కోర్ టోకన్స్ మన దగ్గర ఉన్నాయి కదా, సో దాంట్లో వెళ్ళేసి ఈ స్వాప్ చేసుకుందాం CID టోకన్స్ని. సో ఎన్ని టోకన్స్ కావాలి, ఒక 50 తీసుకోండి, చాలా తక్కువనే ఉంది కాస్ట్. సో 50 అంటే మనకు 0.5 కోర్ టోకన్స్ పడుతుంది. ఒక నేను 50 కాకుండా ఎగ్జాక్ట్గా 55 తీసుకుంటున్నా. సో ఇక్కడ 55 టోకన్స్కి 0.56 కోర్ టోకన్స్ మనకు కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ స్వాప్ మీరు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే మనకు కొన్ని CID టోకన్స్ హోల్డ్ చేసుకుంటేనే మళ్ళీ వాళ్ళకి ఎయిర్డ్రాప్ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ కనెక్ట్ వాలెట్ ఆప్షన్ ట్యాప్ చేస్తున్నా, మెటామాస్క్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ వాలెట్ కనెక్ట్ అయిపోతుంది కాసేపట్లో. ఎలర్జిఫ్ స్వాప్లో మనకు కొంచెం కనెక్ట్ కావట్లేదు వాలెట్. సో ఆర్చర్ స్వాప్ దాని కిందనే ఉంటుంది. సో దాంట్లో వెళ్ళేసి కనెక్ట్ వాలెట్ మ్యాప్ ట్యాప్ చేసిన తర్వాత ఒక మెటామాస్క్లో ఒక రిక్వెస్ట్ వస్తుంది వాలెట్ కనెక్ట్ చేసుకోవడానికి. సో దీని నుంచి చేసుకోండి. ఎలర్జి స్వాప్లో కావట్లేదు, కొంచెం ప్రాబ్లం వచ్చింది. దాని కిందనే ఆర్చర్ స్వాప్ ఉంది. సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాలెట్ ఇక్కడ నుంచి కనెక్ట్ అయిపోతుంది. సో మినిమైజ్ చేసిన పేజ్ అయితే ఉందో మనకు ఆర్చర్ స్వాప్ది, సో దానిలో ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వాలెట్ కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీ యొక్క కోర్ టోకన్స్ ఎన్నైతే ఇక్కడ మీరు చేసుకోవాలనుకుంటున్నారో, సో ఇక్కడ 55 CID టోకన్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. కొన్ని పర్మిషన్స్ ఇక్కడ టిక్ మార్క్ చేయమంటుంది. అండర్స్టాండ్ కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత వాలెట్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యి ఇక్కడ చూపెడుతుంది. మీ దగ్గర కోర్ టోకన్ ఇక్కడ షో అయిపోతాయి. సో ఇక్కడ 55 CID టోకన్స్ ఇక్కడ నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 0.5 కోర్ టోకన్ ట్యాక్స్ పడుతుంది. సో ఇక్కడ స్వాప్ అవన్న ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ కోర్ టోకన్స్ 0.45 కోర్ టోకన్స్కి 55 CID టోకన్స్ లభిస్తున్నాయి. కన్ఫర్మ్ స్వాప్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో ఇంకొకటి మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది మెటామాస్క్లో. సో దీన్ని ఇక్కడ చేసేయండి, ట్రాన్సాక్షన్ ఇక్కడ అప్రూవ్ చేయాలి ఉంటుంది. సో దీంట్లో కొంచెం గ్యాస్ ఫీజ్ పోతుంది కాబట్టి సో ఇచ్చేసి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత సో సక్సెస్ఫుల్గా మీ యొక్క CID టోకన్స్ మీకు బై అయిపోతాయి. సో ఇక్కడ పెండింగ్ అని చూపెడుతుంది, ఇది సక్సెస్ఫుల్ అయిపోతుంది అన్నట్టు. సో తర్వాత నుంచి ఇక్కడ మీ యొక్క పర్చేస్ అయినా లేదా సక్సెస్ఫుల్ ఇక్కడ మినిమైజ్ చేసిన ప్రైజ్ని చూసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, 55 మనకు CID టోకన్స్ వచ్చేసాయి, కోర్ ఐడి టోకన్స్ మనకు వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఎయిర్డ్రాప్ పేజ్లోకి వచ్చేద్దాం. ఓ ఎయిర్డ్రాప్ పేజ్లో వచ్చేసిన తర్వాత చూడండి, సో దీంట్లో మీకు లభించిన ఒక రిఫరల్ లింక్ ఉంది కదా. సో మీరు ఒక సెల్ఫ్గా ఒక 3 ఇన్వైట్స్ కూడా చేసుకోండి, సో ఎక్స్ట్రా మనకు రివార్డ్ లభించడానికి. అండ్ ఇక్కడ సోషల్ మీడియా టాస్క్ ఉంది. సో వీళ్ళు ఒక ట్విట్టర్ అకౌంట్లో ఫాలో చేయమంటారు. సో అన్ని ట్విట్టర్ అకౌంట్స్లో వీళ్ళు ఫాలో చేయండి, రీట్వీట్ చేయమంటారు, రీట్వీట్ చేయండి. అండ్ అదేవిధంగా వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ చేయమంటారు. ఇక్కడ క్లిక్ చేసి వీళ్ళు ఒక టెలిగ్రామ్ ఛానల్స్లో డిస్కార్డ్ అకౌంట్లో జాయిన్ చేయండి. సో ఈ టాస్క్ ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మనకు రౌండ్ 2 CID ఎయిర్డ్రాప్ ఇక్కడ రౌండ్ 2ది క్లైమ్ చేసుకునే ఆప్షన్ లభిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఈ క్లైమ్ CID ఆప్షన్ ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఈ రౌండ్ 2ని క్లైమ్ చేసుకోవచ్చు. రౌండ్ 1 ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు రౌండ్ 2 లభిస్తుంది కాబట్టి చేసుకోండి. సో దీని యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ CID ఇది కూడా మనకు లభిస్తుంది, దీన్ని కాపీ చేసి మెటామాస్క్లో యాడ్ చేసుకోవచ్చు నెట్వర్క్ని. సో ఈ విధంగా మనకు ఈ ఎయిర్డ్రాప్ పనిచేస్తుంది కాబట్టి సో దీంట్లో జాయిన్ అవ్వండి. యాజ్ పాసిబుల్ దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసి మీ యొక్క కోర్ ఐడి తోటి ఇక్కడ కొన్ని CID పర్చేజ్ చేసుకోండి 55 వరకు. అండ్ ఇక్కడ మీకు డొమైన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ చూడండి డొమైన్ అనేది మీరు ఒక పర్చేజ్ చేసుకోండి. నా యొక్క డొమైన్
నా యొక్క ఛానల్ నేమ్తో నేను కూడా క్రియేట్ చేసుకుంటున్నా టెక్ఎక్స్పీ అని. సో సెర్చ్ చేద్దాం ఈ డొమైన్ అవైలబుల్ ఉందా లేదా అనేది. సో ఇక్కడ నుంచి చూసినట్టే ఇది అవైలబుల్ ఉంది. సో దీనికి 1 ఇయర్ పాటు 2.6 కోర్ టోకన్ మనకు ఛార్జ్ చేస్తున్నారు ఇది. సో ఇక్కడ మీరు కోర్ టోకన్స్ తోటి ఈ టెక్ఎక్స్పీ సంబంధించిన డొమైన్ నేను పర్చేజ్ చేసుకుంటున్నాను. సో మీకు రివార్డ్స్ ఏడి టోకన్స్ ఎక్కువ లభించాలంటే ఈ డొమైన్ కూడా పర్చేజ్ చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ కోర్ టోకన్స్ లేకపోతే దీన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ట్యాప్ చేస్తున్నా, ఒక డొమైన్ ఇక్కడ నుంచి పర్చేజ్ చేసుకుంటున్నా. ఒక రిక్వెస్ట్ వస్తుంది మెటామాస్క్లో. సో దీన్ని ఇక్కడ నేను ఇచ్చేసి అప్రూవ్ చేస్తా, ఒక డొమైన్ అనేది నాకు పర్చేజ్ అయిపోతుంది. మీరు డొమైన్ పర్చేజ్ చేసుకున్నా కూడా మీకు ఈ కోడ్ ఎయిర్డ్రాప్ ఎక్కువ లభించే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా దీంట్లో చూడండి, ఎవరైతే డొమైన్ ఉన్నదో సో వాళ్ళకు ఫ్యూచర్లో కూడా కొన్ని స్పెషల్ ఎయిర్డ్రాప్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో అంతకుముందు స్పేస్ ఐడిలో లెక్కని దీంట్లో కూడా మనకు ఎయిర్డ్రాప్స్ లభిస్తుంటాయి అన్నట్టు. ఎవరైతే డొమైన్ కలిగి ఉన్నారో వాళ్ళకు స్పెషల్ ఎయిర్డ్రాప్ లభిస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ డొమైన్ అనేది పర్చేజ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చాలా తక్కువ రేట్కి మనకు డొమైన్ లభిస్తుంది. సో ఇదే మన డొమైన్ పర్చేజ్ చేయాలంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో దీని యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతుంది. డొమైన్ సక్సెస్ఫుల్ అన్నది పర్చేజ్ అయిపోయింది టెక్ఎక్స్పీ కోరైడ్ ఇది. సో అదేవిధంగా డొమైన్ ఇక్కడ సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో ప్రైమరీ నేమ్ ఇక్కడ సెట్ చేసుకోమంటుంది. సో మీరు కావాలంటే ఇక్కడ ప్రైమరీ నేమ్ సెట్ చేసుకోవచ్చు. సో నాది ఆల్రెడీ ఉంది tecexp.core అని. సో ఇది సెట్ చేసుకుంటే సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఇలానే వదిలేయండి. తర్వాత మీ యొక్క రిఫరల్ లింక్ తోటి సో ఒక 3 రిఫర్ చేసుకోండి. తర్వాత వీడి యొక్క క్లైమ్ అనేది మనకు ఎయిర్డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మనకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అక్కడ వెళ్ళేసి మీరు తర్వాత ఈ టోకన్స్ని క్లైమ్ చేసుకోవచ్చు డైరెక్ట్. అవి మీ యొక్క కోర్ సతోష్ వాలెట్లోకి వస్తాయి అన్నట్టు. సో ఇది చేసుకోండి. అండ్ అదేవిధంగా ఫాస్ట్ విన్ అండ్ ట్రాగో ఈ 2 యాప్స్ నుంచి నేను అప్డేట్ చేస్తున్నా. సో చూడండి, ఫాస్ట్ విన్లో నేను ఎస్టర్డే చెప్పడం జరిగింది, సైనప్లో మీకు ఆల్రెడీ 70 రూపీస్ లభిస్తుంది. సో ఎవరైతే జాయిన్ కాలేదో జాయిన్ అవ్వండి. సైన్అప్లో 50 రూపీస్ అండ్ అదేవిధంగా ఒక రీఛార్జ్ చేసినందుకు 20 రూపీస్ డైలీ చెక్ ఇన్ ఇక్కడ లభిస్తుంది. అండ్ డైలీ వీళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో వీళ్ళు లిఫాఫ ప్రొవైడ్ చేస్తున్నారు, అప్ టు 100 రూపీస్ వరకు లభిస్తున్నాయి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకు చూడండి ఐపీఎల్ ఈవెంట్ నడుస్తుంది దీంట్లో. సో ఏ టీం గెలుస్తుంది లేదా గెలుస్తుంది అని దాన్ని గెస్ట్ చేయాలి మనం. విచ్ టీమ్ విల్ విన్ అనే ఆప్షన్లో వెళ్ళేసి మీకు ఇక్కడ అమౌంట్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ఆ ముంబై ఇండియన్సా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. 100 రూపీస్ పెడితే మీకు ఆ టీం విన్ అయితే మీకు 200 రూపీస్ లభిస్తాయి అన్నట్టు. డైరెక్ట్ ఫుల్ అమౌంట్ లభిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మీకు లభించిన విన్నింగ్ అమౌంట్ 1 డే తర్వాత ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో విత్డ్రా చేసుకోవచ్చు 530 రూపీస్ కాగానే. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు విన్నింగ్ అమౌంట్ ఉంది కానీ ఇక్కడ మీ యొక్క అమౌంట్ విత్డ్రా కావట్లేదు అంటే. సో కొంచెం గేమ్ ప్లే అమౌంట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ విన్ అవుతున్నారు. సో దీంట్లో మిగతా గేమ్స్ కూడా ఉన్నాయి, ఫాస్ట్ ఫారటీ కానీ, అందర్ బహార్ కానీ, లేకపోతే ఈ మైండ్ స్వీపర్ గేమ్ కానీ. సో ఒక 100 రూపీస్ 200 రూపీస్ గేమ్ ప్లే చేసుకోండి. సో ఇక్కడ మనకు స్టార్ట్ అయిన ఆప్షన్ లభిస్తుంది, దీంట్లో 200 రూపీస్ ఇలా లభిస్తాయి. ఒక గేమ్ ప్లే చేసి విన్నింగ్ అమౌంట్ లేదా లాస్ అయినా కూడా మీకు 100 రూపీస్ పోతుంది. దట్ మొత్తం అమౌంట్ డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. ఇన్విటేషన్ ప్రోగ్రామ్లో మీకు ఇక్కడ ప్రివిలేషన్లో వెళ్ళినట్లయితే ఇన్విటేషన్ కూడా మనకు అప్ టు 505 రూపీస్ వరకు లభిస్తున్నాయి. కాబట్టి ఈ యాప్ని యూజ్ చేయండి, జస్ట్ గెస్ట్ చేయండి. ట్రాగోలో కూడా సిమిలర్ అప్లికేషన్, ఇది కూడా సైన్అప్లో 20 రూపీస్ లభిస్తున్నాయి. జస్ట్ ఇక్కడ కూడా మనం ఐపీఎల్ మ్యాచెస్ని ఇక్కడ ఏ టీం గెలుస్తుంది దాన్ని గెస్ట్ చేయడం ద్వారా ఇక్కడ మనకు ఫ్రీగా అమౌంట్ లభిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అవుతుందా, ముంబై ఇండియన్స్ అగెనిస్ట్గా అంటున్నారు. ఎస్ అయితే ఇక్కడ మీరు ఎస్ అని టైప్ చేయండి, నో అయితే నో అని టైప్ చేసి ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు 4 రూపీస్ 6 రూపీస్ ఈ విధంగా షేర్స్ అనేటివి దీంట్లో లభిస్తున్నాయి అన్నట్టు. సో దీంట్లో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది గెస్ అనేది. సో దీన్ని ఇక్కడ మీరు సైన్అప్ చేసిన తర్వాత వాలెట్ అమౌంట్లో కొంచెం బ్యాలెన్స్ లభిస్తుంది. సో ఆ బ్యాలెన్స్ తోటి ఇక్కడ మీరు ఫుల్లీ యూజ్ చేసుకుని అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం 100 రూపీస్ దీంట్లో విత్డ్రా ఉంటుంది. సో ట్రాగో యాప్ను యూజ్ చేయండి ఎవరైతే యూజ్ చేయట్లేదో, జస్ట్ ఐపీఎల్ మ్యాచెస్ ఇక్కడ లభిస్తుంటాయి. సో అదేవిధంగా మూవీస్ సంబంధించిన గేసెస్ కూడా చేసుకోవచ్చు అండ్ మిగతా గేమ్స్ స్పోర్ట్స్ సంబంధించిన గేసెస్ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు అన్నట్టు. ట్రాగోలో కూడా మంచి ఇన్కమ్ లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరు యూజ్ చేయండి అండి. సో ఈ యాప్లో కూడా సైన్అప్లో 20 రూపీస్ లభిస్తున్నాయి, మినిమం 100 రూపీస్ కానీ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన యాప్స్ని యూజ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతా సెలవు, హ్యావ్ నెక్స్ట్ డే, సీ యూ.